అగ్రిగోల్డ్ సంస్థలో 20,000 రూపాయలు పొదుపు చేసుకున్న వారందరికీ సొమ్ము చెల్లించాలని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రేపల్లె ఏరియా నాయకులు జి బాలాజీ, కెవి సుబ్బారావులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గుంటూరు జిల్లా రేపల్లె సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, గత నెల 22వ తేదీ నుంచి విజయవాడలో నిర్వహించిన ఆందోళన కార్యక్రమాల ఫలితంగా ప్రభుత్వం ఈ నెల 24న 20,000 రూపాయలు డిపాజిట్దారులందరికీ చెల్లింపులు చేస్తామని ప్రకటించి అందుకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించడం అభినందనీయమన్నారు. ఈ నెల 24న 20,000 రూపాయలు లోపు ఉన్న సొమ్మంతా కూడా బాధితుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పడం జరిగింది. దీనికి అసోసియేషన్ తరఫున ముఖ్యమంత్రి గారికి అభినందనలు తెలియజేస్తున్నాం. అయితే ఇక్కడ వాలంటీర్లు నమోదు చేసుకునే విషయంలోనే ఇవాళ బాధితులు అనేక రకాల సమస్యలను ఎదుర్కోవడం జరుగుతుంది. ఇవాళ అన్ని రసీదులు కూడా ఉంటేనే నమోదు చేస్తామనేది చెబుతున్నారు. దాదాపు కంపెనీ మూసేసే 6 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళ బాధితుల దగ్గర రసీదులు లేని పరిస్థితి. బాండ్ ఏదైతే బాండ్ ఉందో ఆ బాండ్ మీద ఐడి నెంబర్ ఉంటుంది. ఆ ఐడి నెంబర్తో నమోదు చేసుకోవాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే గతంలో గుంటూరు జిల్లా కోర్టులో 10,000 రూపాయల వరకు ఉన్న బాండ్లన్నీ కూడా ఒరిజినల్ వాళ్ళకి సమర్పించడం జరిగింది. అయితే ఆ రోజున కోర్టు వారు ఒక రసీదు ఇచ్చారు. ఇవాళ ఒరిజినల్ బాండ్లు కావాలంటే లేని పరిస్థితి కాబట్టి కోర్టు ఇచ్చిన రసీదును ఆధారంగా చేసుకుని నమోదు చేసి బాధితులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లా వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ వారసులకి ఆ సొమ్ము చెల్లించేందుకు ఇవాళ లేగరేయని చెప్పేసి అడుగుతున్నారు. ఎంఆర్ ఆఫీస్కి వెళ్తే లేగరేయలు ఎయిర్ ఎవరంటే ఇవ్వడం సాధ్యం కాదని చెబుతున్నారు. అందువలన లాయర్ ద్వారా ఏదైతే వాళ్ళ లాయర్ దగ్గర తీసుకెళ్లి నోటరీ చేయించుకుని ఆ నోటరీ నమోదు చేసుకుని ఆ నోటరీ నమోదు కూడా ఒక ప్రత్యేకమైన రిసిప్ట్ గవర్నమెంట్ తయారు చేసింది. ఆ రిసిప్ట్ లో నమోదు చేసుకుని వాళ్ళకు కూడా సొమ్ము వచ్చే విధంగా వాలంటీర్లు సహకరించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం.